ఈ సోకాల్డ్ ఇలాకాల నువ్వు ఏడైతే ఎమ్మెల్యేగా నిన్ను అక్కడ ప్రజలు దురదృష్టవశాత్తు ఎన్నుకున్నారో ఆడనే మీ మతానికి సంబంధించిన వాడే నిన్ను ఇష్టం ఉన్నట్టు పొడిసి కాల్చి నీ లివరు నీ కిడ్నీలు నీ లంగ్స్ మొత్తం అవయవాలన్నీ డీలా చేసి నీ చుట్టుపక్కల నీ చెంచగాన్లు వేరే ఎమ్మెల్యేలు ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అందరు ఉండగా నిన్ను బాగా తోమి పోయిండు. అది అప్పుడే మర్చిపోయినావా? నీకు ఒక మొహమ్మద్ పైల్వాన్నే చూసుకొని రాలేదరా భయ్? నువ్వు 80% హిందువుల్ని ఏం చూస్తావు? నీ బొంద చూస్తావు? పనికిమాల వాగుడు వాగుతూ హైదరాబాద్ లో ఉన్న ముస్లింలని మభ్య పెడుతూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు అన్నదమ్ములు తప్ప హైదరాబాద్ కి వీళ్ళు చేసిన సేవ ఏమీ లేదు, శూన్యము. ఒక ఇండస్ట్రీ రాలేదు, ఒక ఇన్స్టిట్యూషన్ రాలేదు. నానా కరప్షన్ చేసుకుంటూ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్ముక్కై ప్రజా సొమ్ముని దోచుకునడానికి కేవలం ఒక మతాన్ని ముందర పెట్టి మతతత్వ రాజకీయాలు ప్రోత్సహించుకుంటూ ఇవాళ పబ్బం కట్టుకుంటున్నావు తప్ప ఫస్ట్ ఆ నీ మొహమ్మద్ పైల్వాన్ని చూసుకో, తర్వాత 80% హిందువుల గురించి కానీ ఇతర పెద్ద పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల గురించి మాట్లాడు. ఆ స్థాయి నీకు లేదు, ఈ జీవితంలో నీకు రాదు. దయచేసి ఇప్పటికన్నా బుద్ధిమంతుడుగా మెసులుకో, లేకపోతే ఏ ట్రీట్మెంట్ అయితే నడుస్తా ఉన్నదో అది ఇలా ఫెయిల్ అవుతుంది. అనవసరంగా ఉన్న జీవితం కూడా ఊడగొట్టుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.